ఇక బీఆర్ఎస్ పై బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శలు చేశారు. పట్టభద్రుల ఎన్నిక కోసం బీఆర్ఎస్ అధికారిక అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇన్ఛార్జీలకు బదిలీ చేశారని ఆరోపించారు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజు గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న 1 కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్లో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.